రాజకీయం అనేది ఎప్పుడైనా సరే ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనం ఏదైనా మనం ఇచ్చినప్పుడు మనకు వస్తుంది ఆ చాకచక్యం అనేది రాజకీయ నాయకుడికి కావాలి ఆ చాకచక్యం ఇప్పుడు గతంలో లిబరల్ గా ఇచ్చేసి దెబ్బతిన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ పాఠం నేర్చుకుని ఇవాళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు 2014 లోనే కనుక ఆయన భారతీయ జనతా పార్టీకి మద్దతు తో పాటు తెలుగుదేశం పార్టీకి మద్దతు కాకుండా సీట్లు అడిగి ఉంటే ఆనాడు ఖచ్చితంగా ఒక 20 సీట్లన్న గెలిచేవాళ్ళు దాంతో పాటు ఒక 2-3 ఎంపీ సీట్లు గెలిచేవాళ్ళు ఆ ఇంపాక్ట్ ఇవాల్టికి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ జగన్ వర్సెస్ పవన్ స్టేజికి వచ్చేది ఆ రోజును చేసిన తప్పు 2019 నాటికి మరొక ఎదురు దెబ్బ అయితే ఆ తర్వాతన ఇప్పుడు తెలుగుదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో కంటిన్యూ కావాల్సి వస్తున్నటువంటి దశ అయితే అక్కడ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తెలుగుదేశం అవసరాన్ని యూజ్ చేస్తూ సక్సెస్ఫుల్గా పొత్తుని అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు మొన్నే పవన్ కళ్యాణ్ ఆ విధంగా టైంని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో అదే జరిగింది వాస్తవంగా భారతీయ జనతా పార్టీ నాయకులు లక్ష్మణ్ కిషన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని కలిశారు కలిసిన పర్పస్ ఏంటంటే తమకి మద్దతు ఇవ్వమని అడగటం అవసరమైతే ఎన్నికల్లో ప్రచారంలో పార్టిసిపేట్ చేయమని ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి అదే సందర్భంలో వీళ్ళను పోటీ చేయకుండా ఉండాలని బట్ ఇన్కమింగ్ అడిగారు వాళ్ళు మరి అవుట్ గోయింగ్ కూడా ఇవ్వాలి కదా అందుకే పవన్ కళ్యాణ్ కూడా చాకచక్యంగా వివరించారు మా వాళ్ళు కూర్చుంటే 32 సీట్లు పోటీ చేయాలనుకున్నాం లేకపోతే మా వాళ్ళ ఆత్మస్థైర్యం కూడా దెబ్బతింటుంది కదా 14 చేయలేదు 19 చేయలేదు మధ్యలో కార్పొరేషన్లో కూడా చేయలేదు శాంతం వదిలేసి కూర్చుంటే తెలంగాణలో మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది కదా అంటూ చక్కటి వ్యూహాన్ని రచించి వాడారు రచించడమేం కాదు ఆయన ఆటోమేటిక్గా వాడేశారు మంచి రాజకీయ ఎత్తుగడ దాని ఇంపాక్ట్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడింది ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుని ఇవ్వాలి సీట్లు లేదా ఎందుకంటే ఆంధ్రలో ఉంది కాబట్టి లేదా ఆంధ్ర సెంటిమెంట్ని కేసీఆర్ రైజ్ చేస్తారనుకుంటే బీజేపీ తరఫున జనసేన వాళ్ళకి ఇవ్వాలి కొన్ని సీట్లు ఇప్పుడు అదేమీ లేదు మేము ఒంటరిగానే పోటీ చేస్తామంటే అది అసలు ఇక్కడికి వెళ్ళకుండానే ఉండాలి ఇక్కడ వాళ్ళు వేసిన ఎత్తుగడ ఏంటి పవన్తో కలిసేస్తే సంఘీభావం వస్తుంది ఇప్పుడు మన లోకేష్ని కనుక పిలిపించుకుంటే ఒక పాజిటివ్ సంకేతం వస్తుందని కిషన్ రెడ్డి ఎట్లా భావించారు ఇప్పుడు ఇది కూడా అట్లాంటి ఎత్తుగడ కానీ అది కాస్త పవన్ కళ్యాణ్ టాక్టికల్గా వాడారు వ్యూహాత్మకంగా వివరించేటప్పటికి ఇప్పుడు బీజేపీ డిఫెన్స్లో పడాల్సి వచ్చింది